నమస్తే, నేను మీ అఖిలేష్ మిశ్రెడ్డి. మీరు చూస్తుంది TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక. దుబ్బాక నియోజకవర్గంలో పసి పిల్లల నుంచి పన్ను ముసలి వరకు దుబ్బాక అభివృద్ధి కోసం నిలబడే ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న పేరు తోట కమలాకర్ రెడ్డి గారు. వారు ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. వారి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, నిజంగా రేపు దుబ్బాక ఎట్లా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న, చాలా రోజుల తర్వాత మీరు మా స్టూడియోకి రావడం జరిగింది. అట్లాగే ఈ మధ్య కొంత ఎందుకు రావట్లేదు టీవీలలో? దానికి అంటే సామాజిక పరమైనటువంటి అంశాలు ఏం లేవు. వ్యక్తిగతంగా నాకు కొన్ని వ్యక్తిగతమైనటువంటి పనులు, ఇప్పుడిప్పుడే కొంత వ్యాపారం అది ఇది కొంత చూస్తున్నాం కాబట్టి కొన్ని వ్యక్తిగత కారణాల వల్లనే ఎక్కువ రాలేకపోతున్నా. కానీ మొత్తం మీద అయితే దుబ్బాక నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే ప్రజాక్షేత్రంలో అయితే ఉన్నాం. అంటే గతంలో కనిపించినంతగా, గతంలో ఏ కార్యక్రమం కనిపించినా కమలాకర్ అని కనిపించేవారు, ఈరోజు ఎందుకు కనిపించట్లేదు? గతంలో నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసిన, భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు అక్కడ నాయకులు తక్కువ ఉన్నది. రఘునందన్ రావు, తోట కమలాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తల కాకపోతే వచ్చిన, పార్టీ కార్యక్రమాలు చేయాలనుకున్నా, లేకపోతే ప్రజల వైపు నుంచి ఏదైనా కొట్లాడాలనుకున్నా, చేయాలనుకున్నా కమలాకర్ రెడ్డి ఒక్కడే ఉంటుండే. రఘునందన్ రావు స్థానికంగా ఉండకపోతుండే. కాబట్టి మొత్తం మీద ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఏదో ఒక సమస్య మీద తోట కమలాకర్ రెడ్డే కనిపిస్తుండే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అధికార పార్టీలో కొనసాగుతున్నాం. అయితే ప్రజలకు ఎక్కడైతే సమస్య ఉంటుందో దాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, రకరకాల పార్టీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నా. కొంత మీడియాకు దూరంగా ఉన్నప్పటికి కూడా ప్రజలకైతే దగ్గరనే ఉంటున్నా. బీఆర్ఎస్ లోకి రాకముందు మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఎక్కడి పోయినా అన్న అనిపిస్తే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాక స్టేజీల మీద కూర్చునే అవకాశం, ఆ ప్రోటోకాల్ ఇవ్వలేదు. ఆ రోజు మీరు బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏమైనా హామీలు కానీ ఇంకోటి కానీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారా? ఓ స్పష్టమైన హామీ ఉండేనా మీకు? నేను ప్రత్యేకమైనటువంటి హామీలు తీసుకోవడము, ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు తీసుకోవడము అట్లాంటిది అయితే నాతో ఏ నాయకులు మాట్లాడలేదు. ఏం ఆ రోజు గౌరవ మంత్రి గారు, హరీష్ రావు గారు నన్ను పార్టీలకు రావాలి తమ్మి, నీ సహాయం కావాలి, నీ పని పార్టీకి అవసరం ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, టీఆర్ఎస్ పార్టీలో నీ పని కూడా అవసరం ఉన్నది అని చెప్పేసి పిలవడం. పిలిచిన తర్వాత నేను పార్టీలో జాయిన్ కావడం. దాని తర్వాత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, తనే ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు కాబట్టి వారితో కలిసి పనిచేస్తా ఉన్నాను. బీజేపీలో సెకండ్ లీడర్గా రఘునందన్ రావు అండ్ మీరు ఈక్వల్గా ఉన్న పరిస్థితి నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక స్టేజీల మీదకి వెళ్ళలేకపోతున్నా అనే ఒక ఫీల్ ఎక్కడైనా అనిపిస్తుందా? అయితే అధికార పార్టీలో కొంత విభిన్నంగా ఉంటుంది, దానికి కొంత భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలలోకి మేము పోలేము. మేము బయట ఉండి పనిచేసినప్పటికి కూడా, ఆ ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికి కూడా అధికారికంగా మేము ఆ వేదికలు పంచుకునేటువంటి అవకాశం రాజ్యాంగబద్ధంగా ఉండదు. కాబట్టి కొంత తగ్గినటువంటి మాట వాస్తవమే. కానీ పార్టీ కార్యక్రమాల్లో 100% ఈ పార్టీ నన్ను గౌరవిస్తుంది. మంత్రి గారు నన్ను రెస్పెక్ట్ చేస్తారు, ఎంపీ గారు నన్ను రెస్పెక్ట్ చేస్తారు. ప్రతి కార్యక్రమానికి, ఏ కార్యక్రమానికి నేను కొంత ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా, ముందుగా వెళ్ళినా నా కుర్చీ నాకు ఉంటుంది. నా పోయిన ప్రతి వేదిక మీద కమలాకర్ రెడ్డి ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఏం తగ్గలేదు, దాంట్లో ఏం మార్పు లేదు. అంటే దుబ్బాక నుంచి చాలా మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి ఆల్రెడీ. అన్అఫీషియల్లీ మొత్తం మీద బక్కీ వారికి కూడా నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. ఇలాంటివి విన్నప్పుడైనా మనకి కూడా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ వస్తే బాగుండేమో, 20 ఏళ్ళు జెండా మోసినటువంటి పార్టీని వదిలేసి వచ్చామన్న ఫీల్ ఎక్కడన్నా కనిపిస్తుంది? వాస్తవం అన్న, ప్రతి మనిషికి ఏదో ఒక పదవి తీసుకొని ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. దానికి సంబంధించి నాకు కూడా కొంత దుబ్బాకలో నాకు గనక కొంత పవర్ ఉండుంటే, లేకపోతే నాకు గనక ఈ పదవి గనక ఉండుంటే, నా స్టైల్లో ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలి, ఇక్కడ ఏమేమి చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరంగా మనం చేయాల్సినటువంటి కాంట్రిబ్యూషన్, అంటే మన స్టైల్ మనకు ఉంటుంది, మన స్టైల్లో ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయించాలనేది ఉంటుంది కోరిక. కానీ నేనేమంటా అంటే, పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, ఆ సీనియర్లు తర్వాత మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. నిజంగానే కమలాకర్ రెడ్డి ఈ పనికి ఈయననే బురమాయించాలి, ఈయననే పెట్టాలని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు అట్లాంటి అవకాశం వస్తే 100% పనిచేస్తాం. కానీ నేను ఒకటే అనుకుంటా, ఎవరికైనా పదవి వస్తే మనం బాధపడి మనకేదో అయ్యో రాకపోయా అని చెప్పేసి అనుకుంటా. 20 ఏళ్ళు జెండా మోసి భుజాలన్నీ కాయగాసేటట్టుగా భారతమాతకు చేయాలనుకుంటే తిరుగుతేనే పార్టీలో ఒక పదవి ఇచ్చేదానికి, పార్టీ పదవి, ప్రజలలో ప్రజాప్రతినిధి కాదు, పార్టీలో ఒక పదవి ఇచ్చేదానికే అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, మోసం చేసారు. అట్లాంటిది మనం ఈ పార్టీలకు వచ్చి అంత 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాలనే నాకేదో నామినేటెడ్ పోస్ట్ రావాలి, నాకేమో అధికారం కట్టబెట్టాలి నేనైతే అనుకోలేదు. ఎందుకు నేను మిమ్మల్ని అంటున్నా అంటే చాలా క్లియర్గా,
ఒక ఎమ్మెల్యే స్థాయి నాలెడ్జ్ ఉండి, దుబ్బాక మీద స్పష్టమైన అవగాహన ఉండి, దుబ్బాక ప్రజలకు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉన్నావు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అనే అర్థం ఇంకో రకంగా అడగదు అనుకోవద్దు. ఎమ్మెల్యే టికెట్ ఒకటే ఉంటుంది కదండి, ఒక పార్టీ ఒకటే బిఫామ్ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఫుల్ఫిల్ అయి ఉన్నది కాబట్టి ఆయన నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త ప్రభాకర్ కన్ఫర్మ్ అన్నట్టేనా? దాంట్లో ఏం డౌట్ లేదు, అది క్లియర్. అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేద్దామని నిర్ణయించుకున్నారు, అధిష్టానం ఆయనకే టికెట్ ఇస్తామని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏం మార్పు ఉండదు. అక్కడక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా కొంతమంది మాకు కూడా అవకాశం వస్తుందని చెప్పేసి తిరుగుతా ఉన్నట్టు అనిపిస్తుంది. తిరుగుతారు అందరు, కారు గుర్తుకే ఓటేయమని తిరుగుతారు. చివరిగా పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటది, ఒక అభ్యర్థికే టికెట్ ఇస్తుంది. ప్రభాకర్ మీరు కన్ఫర్మ్ చేశారు, ప్రభాకర్ నేను కన్ఫర్మ్ చేయాలి, అధిష్టానం కన్ఫర్మ్ చేస్తుంది అని అంటున్నాను నేను అనేది. ఎందుకనంటే అధిష్టానం నుంచి ఏ పార్టీ అయినా కూడా ఈయన అభ్యర్థి ఈయన మేము రాబోయే కాలంలో టికెట్ ఇస్తామని చెప్పి ఏ పార్టీ కూడా ప్రకటించదు. కొంత ఆయనకు పనిచేయడానికి వెసులుబాటు ఇచ్చింది. రెండోది మనం సామాజికంగా ఆలోచిస్తే కూడా అనుభవం ఉన్నటువంటి 2 సార్లు ఎంపీ చేసిండు, దుబాక్ పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది, సామర్థ్యం ఉన్నది, కార్యకర్తలతోటి కలుపుకపోయే నేచర్ ఉన్నది, సౌమ్యుడు, మంచోడు, కుట్రలు తెలియదు, రాజకీయ కుట్రలు తెలియదు, ఎవరినో మోసం చేయాలనేటువంటి తత్వం లేదు, ఎవరు పోయినా చిన్నపిల్లగాడు పోయినా కూడా మంచిగా మాట్లాడిస్తాడు, ప్రజల సమస్యలు వింటాడు, చాదనైన కాడికి సాయం చేస్తాడు. సరిపోతే పార్టీ ఈ కోణంలో ఆలోచన చేసి తనకే ఇస్తుంది అని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాం. అదే కోణం పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. రైట్, మేము కూడా దాన్ని ఏకీభవిస్తాం, అంటే మాకు కూడా కొంత అవగాహన ఉంటుంది కాబట్టి. బీజేపీ నుంచి రఘునందన్ రావును దాటి అక్కడ ఉన్న లీడర్లు ఎవరైతే లేరు, సో రఘునందన్ రావు కూడా ఉంటే ఆయన బీజేపీలో కొనసాగితే ఆయనకే టికెట్ ఇస్తారు. ఏంటి కొనసాగితే ఏంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి? చెప్తున్నాడు కదా ఆయననే నిన్న మొన్న ఢిల్లీకి పోయినప్పుడు లీకులు ఇచ్చింది కదా, చిట్ చాట్ అంటూ అదంటూ ఇదంటూ, అసలు నేను లేకపోతే పార్టీ ఎక్కడది అనేటువంటి. రఘునందన్ రావు కొంత బోలాతనం, ఎవరు విన్ అంటే ఆయన మీద సానుభూతి చేస్తారేమన్నా చిన్న ఆశతో చెప్పిండచ్చు, తప్పేం లేదు కదా. అసలు నేను కూడా తప్పుపడలే, ఆయన కనుక బీజేపీలో ఉంటే ఆయననే అభ్యర్థి అవుతాడు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ లోకో లేకపోతే బీఎస్పీలోకో ఇంకే పార్టీలోకో పోతే ఇంకోనికి ఎవరికొకరిని పిలిచి ఇస్తారు కదా. మీ బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం లేదంటారా? ఎవరైనా ఏ పార్టీలకైనా రావచ్చు, రఘునందన్ రావు గారు బీఆర్ఎస్ లోకి రారు, రావద్దు అని చెప్పేసి నేను ఎందుకు అంటాను. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మీకు ఏమైనా ఇబ్బందులా? నాకేం ఇబ్బంది ఉంటుంది, నాకేం ఇబ్బంది ఉండదు, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరితో పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు మంత్రి గారి పనితనాన్ని మంత్రి గారి ప్రేమాభిమానాలను చూసి వచ్చిన నేను. నిజంగా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే రఘునందన్ రావుకి ప్రభాకర్కి ఎవరి మధ్య ఎవరికి టికెట్ రావచ్చు? ప్రభాకర్ రెడ్డికి ఇస్తారు, దాంట్లో డౌట్ ఏముంటుంది? రఘునందన్ రావు బీజేపీని వదిలేసినా కూడా, రఘునందన్ రావు బీజేపీని వదిలేసినా ఇంకా ఎవరిని వదిలేసినా ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇస్తారట. ఓకే, ఇకపోతే అది మన ఊహాగానాలు పక్కకు పడేస్తే బీజేపీ నుంచి రఘునందన్ రావు కన్ఫర్మ్డ్, టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి కన్ఫర్మ్డ్, కాంగ్రెస్ నుంచి 90% చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా కన్ఫర్మ్ అయినట్టే. ఇది త్రిమిక పోటీ ఉండొచ్చా లేదంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉండొచ్చు అంటారు? బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో కాదు, నాకంటే నిన్న మొన్నటి మారుతున్నటువంటి పరిస్థితులను చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఎక్కువ పోటీ ఉంటుంది, బీజేపీ 3వ స్థానంలో ఉంటుంది అనేది ఈసారి దుబ్బాకలో. కాంగ్రెస్ చెరుకు శ్రీనివాస రెడ్డికి అంత ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగింది ఈ వారంలో. కాంగ్రెస్ పార్టీకి గతంలో వాళ్ళ తండ్రి గారు చెరుకు ముత్యం రెడ్డి గారు ఆయన చేసినటువంటి పనులు అవి ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత నిర్మాణం, పార్టీ నిర్మాణం బీజేపీకి లేదు దుబ్బాక నియోజకవర్గంలో. ఇది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇక వాళ్ళు అక్కడక్కడ వాపును చూసి బల్బు అనుకుని ఏదో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూసి బీజేపీని చూసి ఓటేయలేదు. రఘునందన్ రావు దొంగ మాటలు చూసి ఓటేశారు, ఆయన నాటకాలు చూసి ఆయన క్రియేట్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ను, ఆ వాతావరణాన్ని, ఆయన రెచ్చగొట్టినటువంటి విధానము. యుద్ధం అంటే అంతే కదా, యుద్ధనీతే ఫాలో అవ్వాలి కదా, ఆయన అదే ఫాలో అయ్యిండు. ఆయన చాలాసార్లు ఓపెన్గా చెప్తుండే ఎవడైతే గెలుస్తాడో వాడే సిక్కిందర్ అని. ఇప్పుడు రాజకీయాల్లో కొంత విలువలతోటి కూడిన రాజకీయాలు చేయాలి, అది భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ ద డిఫరెన్స్ అని చెప్పేసి మేము పొద్దున్న లేస్తే సిద్ధాంతం 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 అని చెప్పేటోళ్ళే. యుద్ధంలో అసలు ధర్మం ఏముండదు, యుద్ధం చేత కానివ్వడే ధర్మం గురించి మాట్లాడతాడని సినిమా డైలాగులు కొట్టి ఎట్లా పడితే అట్లా అధికారం కోసం ఎన్న నడదారులు దొక్కుతాము, ఎంత నీచానికైనా దిగజారుతాము అని అంటే ప్రజలు ఎక్కువ రోజులు నడవనియరు దాన్ని. సరే ఒకసారి పని చేస్తుండొచ్చు కానీ రెండోసారి ప్రజలు నిజం తెలుసుకుంటారు. దుబ్బాకల ఇప్పుడు అదే జరిగింది. నేను అందుకే ఏం చెప్తున్నాను, త్రిముఖ పోటీ ఉండదు, త్రిముఖ పోటీ కూడా ఉండదు, వారు వన్ సైడే ఉంటుంది. దుబ్బాకల 100కి 100%, 70 నుంచి 80% మంది ప్రజలు బీఆర్ఎస్ వైపు కొత్త ప్రభాకర్ రెడ్డి వైపే ఉంటారు. సెకండ్ ప్లేస్ ఎవరికి రావచ్చు? సెకండ్ ప్లేకు 100కి 100%. ఇది రాసి పెట్టుకోరు సీన్ అన్న, ఇది ఇలా మనం ఇంటర్వ్యూలో కూర్చున్నాం, మళ్ళీ ఒకసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ మాటను గుర్తు చేసి అవసరం అనుకుంటే మనం రివీల్ చేసి చూసుకుందాం. కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంటుంది, బీజేపీ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది. సో ఇది నేను చెప్తున్న మాట కాదు,
ఏ జీన్స్ ప్యాంట్లు లబ్బర్ చెప్పులు కష్టంతో వాళ్ళ చెమట చుక్కలతో గెలిచినటువంటి రఘునందన్ రావు ఉన్నాడో ఇలా ఆ జీన్స్ ప్యాంట్లలో ఆ లబ్బర్ చెప్పులలో అందరు చెప్తారు వాళ్ళే చెప్తున్నారు ఈ మాట బీజేపీ నుంచి అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ ద కాంగ్రెస్ అండ్ బీజేపీ అని చెప్పేసి అన్నప్పుడు బీజేపీ అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభ్యర్థి గురించి మాట్లాడుతున్నాను నేను బీజేపీ అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభ్యర్థి జర మంచోడు అనేది ఒకటి ఉంటది అంతేగాని అది బీఆర్ఎస్ పార్టీకి పోటీ అని చెప్పేసి నేనైతే అనుకున్నాడు దుబ్బాకల రఘునందన్ రావు గెలుపు కోసం ఏదైనా చేస్తాడని రేపు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ కొంత ఒకసారి నమ్మిరు ప్రజలు ఆయన గెలుపు కోసం ఏదైనా కాదు ఏం చేయాలనో అన్ని చేసిండు నమ్మిరు ఒకసారి నమ్మిన తర్వాత గెలిచిన తర్వాత ఏం జరిగింది ఏం జరగలేదు ఏడున్న గొంగడు ఆనే ఉన్నది మళ్ళీ కాబట్టి మల్ల మల్ల దొంగ మాటలు నమ్మరు కదా దుబ్బా సీనన్న నీకు తెలియంది కాదు నాకు ఎంత పరిచయాలు ఉన్నాయో దుబ్బాకల సీనన్న నువ్వు కూడా ఉద్యమ కాలం నాటి నుంచి చూసినావు నీకు సిద్ధిపేటంతో దుబ్బాక కూడా గంతే దుబ్బాకలు పైసలకు లొంగరు పదవులకు లొంగరు వానికి కోటి రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు మళ్ళా వచ్చినప్పుడు కుర్చీ ఇవ్వకపోతే నిలబెడతాడు వాళ్ళు తెల్లారి నుంచి నీకు వ్యతిరేకంగా పనిచేస్తాడు అక్కడ ఆత్మాభిమానం ఎక్కువ దుబ్బాక నియోజకవర్గంలో ఆత్మాభిమానం ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఏ కార్యకర్తగా ఏ పార్టీ అయినా సరే అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ ప్రజలకే అట్లా ఆ నీళ్ళకే ఆ వాతావరణం ఉంటుంది ఆడ ఆ నీళ్ళకే ఆ తత్వం ఉంటుంది దుబ్బాకల అట్లాంటిది ఏదో ఊహించుకున్నారు రఘునందన్ రావు దగ్గరికి పోతే ఏదో జరుగుతుంది ఒకసారి ఆయన గెలిస్తే మొత్తం మా జీవితాలు మారిపోతాయి అని లేకపోతే ఇక మాకున్న రెస్పెక్ట్ ఎవరికి లేదని చెప్పేసి ఇలా క్యాంప్ ఆఫీస్కి పోతే ఎవరికి సరిగా కుర్చీస్తలేడు అహంకారం ఎట్లా దొరికితే అట్లా మాట్లాడాడు రెస్పెక్ట్ లేదు ఆ పార్టీలో కూడా ఇది ఏర్పడుతుంది కదా తెలుస్తుంది కదా వాళ్ళు నిన్నమొన్న కష్టపడి పనిచేసిన వాళ్ళకు ఇలా గౌరవం లేకపోతే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది కదా ఇవన్నీ పరిస్థితులు వీటన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు దాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ దుబ్బాకను పట్టించుకొని ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎంపీగా ఉండడం మాకు కొంత కలిసి వచ్చింది దుబ్బాకలు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మిగతా నియోజకవర్గాల కంటే కొంత వడ్డించుకోడు మనోడైతే ఏ బంతులకు వస్తున్నా మన ముక్క మనగబడ్డట్టుగా ఈ ఏడు నియోజకవర్గాలలో దుబ్బాకకు కొంత మొదటి స్థానంలో అట్లా ప్రభాకర్ రెడ్డి గారు చేయటం అవకాశం ఉంది కాబట్టి ప్రజలు 100కి 100% దుబ్బాకలో బీఆర్ఎస్ వైపే చూస్తారు సో దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటున్నారు రైట్ మీరు అదే మాటమే నిలబడతా అంటున్నారు తప్పకుండా గెలిచే అవకాశం కదా నాకు గెలుస్తుంది 100కి 100 తెలంగాణలో వాస్తవానికి రెండు పర్యాయాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్గా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నాను ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా కొంత బోర్ కొడుతుంది ప్రజలకు అట్లా రెండు సార్లు వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ బోర్ కొడుతుండొచ్చు కానీ ఒక అందుకు మంచిదైంది దుబ్బాకలో బై ఎలక్షన్లలో రఘునందన్ రావు గెలిచిన తర్వాత పక్క పార్టీ ఉన్న పరిపాలన కూడా ఎట్టుకుంటుంది అనేది ప్రజలకు తెలిసిపోయింది ఆడ కాబట్టి ఇక పరాయి పక్క పార్టీల పాలన వద్దు ఇక అహంకారం వద్దు ఏదొద్దు మనకు పని చెప్పేటోడు మాటలు చెప్పేటోడు దొంగ మాటలు చెప్పేటోడు కాకుండా ఏది అవసరం ఈ దుబ్బాక జీవితాలకు ఈ దుబ్బాక ప్రజలకు ఏది అవసరమో గది చేసే మనిషి గది చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి తగిన గుణపాఠం తప్పది మళ్ళీ తిరిగి అధికారాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఇస్తారట దాంట్లో ఏం డౌట్ లేదు తప్పకుండా అన్న రగన్న ఈ వీడియో చూస్తే రగన్నను కూడా మీ ప్లేస్లోనే రగన్ వస్తే ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో ఈ వారం రోజులలో ఆయనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు మీ ప్లేస్లో నేను కూర్చునే పెట్టి బీజేపీ గెలవడానికి ఆయన ఏం చేసిండు బీజేపీ ఎట్లా గెలుస్తుందో ఆయన వ్యూహం వినాలని నాకు కూడా ఆతృతంగా ఉంది కొత్త పుస్తకాలు చదువుతున్నాయి ఆయన పోయినసారి మొత్తం అసత్యాలు అబద్ధాలు ఆరోపణలు ఇవన్నీ డ్రామాలు క్రియేట్ చేసి గెలిచినాం కదా మళ్ళా ఇంకా అట్లాంటి ఏమైనా మిగిలిపోయినా ఏమైనా ఉంటే దాంతో మళ్ళీ ఈసారి కూడా అధికారంలోకి రావాలని కొత్త పుస్తకాలు చదువుతాడు బాగా తెలివైన రఘునందన్ రావు కాదనా కానీ ఏ పుస్తకాలు అయినా కూడా ప్రజలు ఒకటేసారి నమ్ముతారు ఆయన నిజంగా కష్టమో నష్టమో భారతీయ జనతా పార్టీలో వారు లేరు వారు లేనప్పుడు ఆ ప్రస్తావన ఉద్యమం కానీ భారతీయ జనతా పార్టీలో మీరు భారతీయ జనతా పార్టీ జెండా మోసిన సైనికులు కాబట్టి ఒకప్పుడు నిజంగా రఘునందన్ రావు లాంటి కేపబిలిటీ ఉన్న అతను మాట్లాడితే నిజంగా తెలంగాణలో 4-5 ప్లేస్లో ఉంటాడు ఆయనకి ఎదురే ఉండదు అట్లాంటి రఘునందన్ రావుకి అవకాశం ఇవ్వకుండా ఎందుకు పక్క పెడుతున్నారు సార్ ఇప్పటికి అర్థం కనిపించట ఆయనకి ఏం అవకాశం ఇవ్వలేదు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు 20 ఏళ్ళు జెండా మోసినలను పక్కకు పెట్టి 2 సార్ల పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది 1 సారి ఎంపీ అవకాశం ఇచ్చింది పార్టీ కార్యదర్శిగా ఈటెల రాజేందర్ ఎట్లా ఎన్నెళ్ళు జెండా మోసినారు ఈటెల రాజేందర్ గారికి ఉన్న అనుభవం ఈటెల రాజేందర్ గారికి ఉన్న ఎక్స్పోజర్ అంటే మాటలతోటి ప్రజలకు కడుపులకు తిండి రాదు కదా మాటలు చెప్పినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు కావచ్చు లేకపోతే వాళ్ళ పార్టీకి కూడా పెద్ద ఉపయోగం ఏముంటుంది మాటలు మస్తు మంది చెప్తారు మాటలు కాదు కావాల్సింది అనుభవం ఉండాలి
ఓపిక ఉండాలి, ఆ పెద్దరికం నిలుపు, ఏదైనా పదవి ఇస్తే దాన్ని నిలుపుకునే పెద్దరికం కూడా ఉండాలి కదా. చూసినాం కదా నిన్న మొన్ననే ఢిల్లీలో ఏం మాట్లాడండి అని చెప్పేసి. రఘునందన్ రావు బోలాతనంతో జర్నలిస్ట్ మిత్రులు, ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్ట్ కాబట్టి కామన్ గా చర్చ మీకు బోలాతలం కనబడుతుంది, మాట్లాడటంలో దాంట్లో అహంకారం కనబడుతుంది. రఘునందన్ రావు ఉన్నా లేకపోయినా బీజేపీ పార్టీ ఉంటుంది, కమలాకర్ రెడ్డి ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. నేను లేకపోతే ఇక్కడ ఏం లేదు అనుకోవడం ఏ పార్టీలు ఉండాలి కూడా ఆరోగ్యకరం కాదు. అంటే రఘునందన్ రావు మాట్లాడుతుంటే నేనే కాదు ఎవ్వడు కూడా పూర్తి వీడియో చూసి దాకా చూస్తారు. అట్లాంటి రఘునందన్ రావుకి ఎక్కడో తక్కువ వేసినట్టు చిన్న ఫీల్ ఆయన చూస్తున్న వ్యక్తిగా నాకు ఎందుకో ఫీల్ ఉంది. గతంలో కూడా చెప్పిన అన్న, రఘునందన్ రావు అద్భుతంగా మాట్లాడతాడు, అద్భుతంగా విశ్లేషణ చేస్తాడు, అద్భుతంగా స్పీచ్ ఇస్తాడు. అట్లాంటి వాడు మేధావి అవుతాడు, స్పీకర్ అవుతాడు, నాయకుడు కాదు కదా ఆయన. ఆయన మేధావి ఒప్పుకుంటా నేను, మంచి మోటివేటర్ ఒప్పుకుంటా, కానీ మంచి నాయకుడు కాదు ఆయన. ఆ విషయంలోనైనా ఆయన నాకు ఆయనకు ఎందుకు అవకాశం ఇస్తలేదు, ఆయనకు ఎందుకు అవకాశం ఇస్తలేదు అనేది వాళ్ళ పార్టీని అడగాలి, అది మనం ఎట్లా చెప్తామన్న దానికి. ఓకే, దాని రేపు దుబ్బాకలో మీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? పార్టీ ఏది ఆదేశిస్తే దానికోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మనం ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏ బాధ్యతలు మనకు అప్పచెప్పినా కూడా ప్రజలకు మంచి చేయడానికి ఉన్నాం, ప్రజలకు మంచి జరిగితే సరిపోతుంది. నేనైతే ఆ రకమైనటువంటి ఆలోచనతోటే ఉన్నా, అప్పుడు అదే ఆలోచనతో ఉన్నా, ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నా. పార్టీ మారచ్చు, అయినా కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, ప్రజలకు మంచి చేస్తే సరిపోతుంది. నిజంగా తోట కమలాకర్ అన్న అంటే ఆ తోటలో కూర్చుంటే దానిలో ఉండాల్సిన పనులనే కానీ పూలనే కానీ ప్రతిదీ ఆస్వాదించవచ్చు. అంత గొప్ప వ్యక్తి, అంత విశాలమైన మనసున్న నాయకుడు. ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా సరే దుబ్బాక శాసనసభ సభ్యుడు కావాలని నేను కూడా వ్యక్తిగతంగా కోరుకుంటాను. అట్లాగే వీలుంటే రగన్నను కూడా ఇదే చైర్లో సరిచి కూర్చునిబెట్టి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా రగన్నకి నా వ్యక్తిగతంగా అయితే రగన్నని బీజేపీ ఖచ్చితంగా వాడుకోవాల్సినంతగా వాడుకోవట్లేదేమో అని చర్చ జరిగింది. వారు లేకపోవడం దానికి సమాధానం రగన్న ఏమని చెప్తాడేమో, మరి ఏంటి ఏం కథ చూడాల్సిందే. నమస్తే అన్న. నమస్తే అన్న, థ్యాంక్ యూ.